ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. 365 అనుదిన ధ్యానములు భయపడకుడు అనే ఒక శీర్షిక ద్వారా మనమందరం కూడా మరి యొక్క దినము మరి యొక్క వాగ్దానము చేత బలపరచబడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఏ విషయంలో కలవరపడుతున్నావో, భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్య నీకు గొప్ప కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ 66వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠముగా చేసుకున్నటువంటి అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టినాడు. నేను విమోచించి ఆయన సిలువలో బలియాగమైనాడు. ఆయన నీ సమస్యను తొలగించి వేయడం ఆయనకు పెద్ద సమస్య కాదు. కాబట్టి నువ్వు ఏమాత్రం కలవరపడకుండా, దిగులు పడకుండా ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఈ యొక్క సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సాహిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ప్రభు ఒక వాక్యమును మనం ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు తన వాగ్దానము ద్వారా, వాక్యము ద్వారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 9:6 మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుక్ ఆఫ్ ఐజయా 9th chapter 6th verse. ఏలయనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది చాలా పెద్దగా ఉంది. ఈరోజు మనం ఈ యొక్క వాక్యంలో మనం ధ్యానించవలసిన అంశం ఒకటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడు. ఎందుకు ఎందుకు శిశువు పుట్టెను, ఎందుకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ రాజ్యభారాన్ని మోసేవాడు మన కొరకు పుట్టినాడు, మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి నీవు భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. నీ భారము భరించేవాడు ఒకడు వచ్చాడు, ఒకడు పుట్టాడు, ఒకడు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి నువ్వు భయపడకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని విషయంలో మనకు సొల్యూషన్ కలగజేసిన వాడు, అన్ని విషయాల్లో మనకు ఆదరించేవాడు, మనకు పుట్టాడని మనం సంతోషంతో ఉండాలని, ప్రభును స్తుతించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. నువ్వెందుకు భారం మోస్తున్నావు? అందుకనే అంటున్నాడు ప్రభు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమోస్తున్నారు? భారము మోస్తున్నారు. ఏ భారం మోస్తున్నారు? పాప భారము మోస్తున్నారు. జాన్ బన్యన్ గారి పుస్తకం మనం చూడవచ్చు కదా. ఆ యొక్క భారాన్ని, పాప భారాన్ని వెనుక మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అవునండి, ఏ భేదము లేదు. అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ మనము పొందాలని చెప్పేసి యేసుక్రీస్తు వచ్చేసి ఆ యొక్క పాపము యొక్క భారమును తొలగించి వేసి మనకు దేవుని యొక్క మహిమను మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క భారము ఆయన మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన భారములను తొలగించి వాడని, మన కష్టములను, నష్టములను, బాధలను, ఇరుకు ఇబ్బందులు అన్నింటినీ తొలగించి వేయడానికి ఆయన వచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రము కలవరపడకూడదు, భయపడకూడదు. మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. దేవుని యొక్క అనుగ్రహం, అది అనుగ్రహం చేత మనకు వచ్చినాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. నీ యొక్క భర్త భుజంల మీద ఏం భారం ఉంటుంది? కుటుంబ భారం ఉంటుంది. వాడు పనిచేసి పోయి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి సంపాదించాలి. సంపాదించి తీసుకుని వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పోషించాలి. కుటుంబ పోషణ భారము వాని మీద ఉంటుంది. అలాగే ఇక రాజ్యం యొక్క భారం అంతా కూడా, ప్రజల యొక్క భారం అంతా కూడా ప్రభువు యొక్క భుజము మీద ఉన్నదని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన భారములను మోయడానికే వచ్చినాడు. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 1:29 చెప్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ లోక పాపమును మోసుకోవడానికి, మోయడానికి, మన భారములన్నీ ఆయన మోయడానికి ఈ లోకానికి వచ్చినాడు. నువ్వెందుకు కలవరపడుతున్నావు, దిగులు పడుతున్నావు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు రక్షణ నిశ్చయత లేకపోతే నువ్వు కలవర పడతావని
ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, రక్షణ నిశ్చేత మనకు కావాలి. అది లేకుండా మనము ముందుకు సాగలేము. దేవుని సంపూర్ణంగా విశ్వసించలేమని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, మనకెందుకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంటే ఆయన మన భారములు మోయడానికి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 22 చూడండి, 22:21 అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతని భుజం మీద ఏమిస్తున్నాడు? దావీదు ఇంటి తాళపు చేయ, ఆ ఇంటికి సంబంధించిన అన్ని ఆయన చూసుకోవాలిగా. ఉంచాడు. అతడు తీయగా ఎవడును మూయజాలడు. హల్లెలూయా. అతడు మూయగా ఎవడు కూడా తీయజాలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అతడు తీయగా ఎవడు మూయలేడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనే దావీదు సింహాసనాసనుడై అధిరోహించి తన ప్రజల యొక్క భారమును ఆయనే మోస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రాజుగా వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? మన పాపములను భరించి ప్రజల కొరకు చనిపోవడానికి వచ్చినాడు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించడానికి వచ్చినాడు. ఆయన తీర్పు తీర్చడానికి, యుద్ధాలు చేయడానికి రాలేదు. చాలామంది సోదరులు బయట మాట్లాడడము అనడము సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. యేసు ప్రభువుకు శక్తి లేదు, చచ్చిపోయాడు. ఆయన బలహీనత లేదు, సిల్వకు చచ్చిపోయాడు. చచ్చిపోయినోడు హీరో కాడు. వీళ్ళకి హీరో ఎవడు? వీళ్ళను చంపాలి, చంపినోడే హీరో. అవునండి, యేసుప్రభు నిజంగానే చనిపోయినాడు. ఎందుకు? మన బలహీనతలను బట్టి ఆయన చనిపోయినాడు. మనం బలహీనతలో ఉండకూడదని, మన పాపములోనే ఉండకూడదని మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినాడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఇప్పుడు చదివినాం కదా 9వ అధ్యాయంలో, ఆయన ఎలాంటి వాడు చూడండి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఒక మాట గద్దిస్తే ఇక మొత్తం అన్ని గడగడలాడే. విస్తార జల ప్రవాహంలో కంఠస్వరం కలిగిన వాడు ఆయన. ఆయన నోటి నోళ్ళుండి రెండు అంచులు కలిగిన వాడి అయినా ఖడ్గం బయలువేరుతుంది. ఆయన బలహీనుడు కాదు. హల్లెలూయా. మన బలహీనతల నిమిత్తం, ఆ బలహీనతతో మనం చనిపోకుండా ఉండడం కోసం, నా కోసము ఆయన సిలువలో మరణించినాడు అని ప్రతి ఒక్కరికి ఆ నిశ్చయిత ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఆ నిశ్చయిత ఉండకుండా మనం ఇంకా ఏదో ఎందుకు వచ్చినాడో ప్రభువు ఏమో అని చెప్పేసి కృంగిపోయి అందరిలాగా అటెండెన్స్ క్రైస్తవులాగా కాదండి. అటెండెన్స్ వేస్తే పరలోకానికి వెళ్ళవు, చందాలు వేస్తే పరలోకం పోవు, ఫ్యాన్లు పెట్టించి చేతులు తెప్పితే పరలోకం పోవు. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నీ పాపములను ఒప్పుకొని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. అందుకనే విశ్వాసులు అంటారు. క్రైస్తవులు ఏమంటారు? విశ్వాసులు. విశ్వాసం లేకుండా నిన్ను విశ్వాసం లేదు. కొంతమంది మెడల క్రాస్, ఇంత క్రాస్ అందరికి కనబడేటట్టు, కొందరు బంగారుది, కొందరు మల్టీ మెటల్ క్రాసులు వేసుకొని తిరుగుతున్నారు. క్రాసు బయటికి కనబడుతుంది కానీ లోపల క్రాసు లేదు. బయటికే క్రాస్, అది లోపలికి కాదు. ఆ క్రాసు బిల్ల, ఆ ఆర్నమెంట్ నిన్ను పరలోకం తీసుకుపోదు. దేవునికి మహిమ కలుగును గాక. యూఆర్ ఎగ్జిబిటింగ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఏ క్రిస్టియన్ అని. దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్డ్. దేవుని యొక్క వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసము, విశ్వాసికి విశ్వాసం లేకుంటే ఏం లాభం? అందుకనే రెండవ రాకడలు ఏమైపోతాడు? నశించిపోతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం కలవరపడకూడదు, భయపడకూడదు. దేవుని యందు ఉన్నవాడు ఎవడు కూడా కలవరపడకూడదు. మన భారములన్నీ ఆయనే మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇది ఈ యొక్క వాక్య భాగం నాకు అర్థం కాలేదు.
అర్థం కాకుండా నేను కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డాను. అయ్యో ఏంది, నేను మహాఘోర పాపిని ప్రభు, మరి నా పాపాలు ఎట్లా క్షమిస్తావు, ఏంటిది అని చెప్పేశానన్న అన్నప్పుడు నాతో ప్రభు మాట్లాడినాడు. యేసు రక్తము, మొదటి యోహాను 1:9, యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎస్, దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆయన ఒక రక్త చుక్క చాలు, అంతే. ఇట్లా అంటే నీ పాపాలన్నీ ఇట్లా పుష్పటక అయిపోతాయి, అంతే. నువ్వెందుకు అవుతున్నావు? ఆ రోజు నేను అడిగినాను, ప్రభు నాకు పాపక్షమాపణ ఉన్నదా ప్రభు, ఒక్క మాట చెప్పు చాలు, పాపక్షమాపణ ఉన్నదంటే చెప్పు, ఏనాడో మరణం కావాల్సిన నేను మరణం వరకు నేను నమ్మకంగా ఉంటా ప్రభు అని చెప్పేశాను. 2004 అక్టోబర్ 23 నాడు ప్రభు నన్ను దర్శించినాడు. దర్శించి ఆ రోజు చెప్పినాడు, అదే రోజు, ఎస్ నా కుమారుడా, నీకు పాపక్షమాపణ ఉన్నది, గో, ఐ విల్ ఫర్ గివ్ యూ అని అన్నాడు. అన్న ఒక తర్వాత నేను ఒక మీటింగ్లో పోయినాను, పోయి కూర్చున్నాను. కూర్చున్నాక ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన కుమారుడు, ఆ పందుల పొట్టు తినడానికి కూడా అవకాశం లేని స్థితిలో తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు తండ్రి ఆ పందుల పొట్టును చూడలేదు, పందుల వాసన చూడట్లేదు, ఆ చెమట కంపు చూడట్లేదు, వాడు చేసిన అన్యాయం, అక్రమం, పాపము, దోషము అవన్నీ ఏమి చూడలేదు. వాని మీద పడ్డాడు, మీద పడి పట్టుకొని ముద్దు పెడుతున్నాడు. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఆయన మన భారంలో మోస్తున్నాడు, నువ్వు కాదు నేను కాదు మోసేది, ఆయన మోస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, 110 కీర్తన చూడండి. 110 మొదటి వచనం చూడండి. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకారాకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కిసెదేము క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. హల్లెలూయా. మన కొరకు ఇంకా మెల్కిసెదేకు వలె, మెల్కిసెదేక్ అంటే పరలోకంలో ఉన్నటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆ యాజకుని వలె యేసుక్రీస్తు మన కొరకు ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాదృశ్యంగా ఉన్నాడు మెల్కిసెదేకు యేసు ప్రభువుకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెల్కిసెదేకు చనిపోలేదు, కానీ యేసు ప్రభు చనిపోయినాడు. ఆయన రక్తం చిందించి ఆ రక్తంతో పోయి దేవుని ప్లీడ్ చేస్తున్నాడు, లార్డ్ నీ కుమారుడు పాపం చేసినాడు, కరెక్టే, కానీ నా రక్తం చేత నేను శుద్ధీకరించిన, నువ్వు నా రక్తపు వెలని ఇచ్చిన ఆయన కొన్నాను అంటే ఓకే రైట్ గో హెడ్ అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినాడు కాబట్టి మనం ఏమాత్రము కలవరపడకూడదని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 23 అధ్యాయం 20 చూడండి. మన భారంలో మోస్తున్నాడు. 23 అధ్యాయంలో చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో మనం ఎంత వివరించి చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ 23 చూడండి, 23:5-6. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచుకు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇస్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని పేరు పెట్టుదురు. హల్లెలూయా. మనకు నీతి అని పేరు పెడతారు ఆయనకు. ఈజ్ అ రైచియస్ వన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే క్రీస్తును మనకు నీతిగా పెట్టినాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన భారములన్నీ మోయడానికి వచ్చినాడు. అందుకే అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం వచ్చిన. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11:28-27 చదవండి. 27 చాలా చక్కని మాట. 11:27 చూడండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. ఈ లోకం మీద, భూలోకం మీద ఉన్న సమస్తమును కూడా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. చూడండి, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడుగాక
కుమారుడు గాకను, కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరి కమిట్మెంట్, తండ్రి ఎవరినైతే కుమారునికి అప్పగిస్తున్నాడో వాడే కుమారుని విశ్వసిస్తాడు, కుమారుడు ఎవరైతే తండ్రి గురించి బయలుపరుస్తున్నాడో వాడు మాత్రమే తండ్రిని ఎరుగుతున్నాడు. కాబట్టి వీరిద్దరు కూడా ఒకరినొకరు ఎరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే అప్పుడు ప్రయాసపడి భారము మోయిచున్న 28వ వచనం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనకను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. సులువైన కాడి అండి, మన సిలువలు అయితే బాగా బరువు ఉంటాయి, ఎందుకంటే పాపము, దోషము, అతిక్రమము, కుళ్ళు, కుతంత్రము, మచ్చరము, అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా బరువు ఉంటుంది. యేసు ప్రభు సిలువలో ఏం బరువు ఉండదు, ఎందుకనంటే అలా ఏ పాపము లేదు కాబట్టి. ఇట్స్ వెరీ లైట్, హల్లెలూయా, చాలా తేలికగా ఉంటుంది, దాన్ని ఎత్తుకొని మనం పోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొనుకును, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకూడదు. ఆయన భుజముల మీద భారం ఉన్నది, మన భారమునంతా ఆయన మోసుకున్నాడు. అందుకనే లోక పాపమును మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఆ మాట కూడా చదువుదాం, యోహాను సువార్త 1:29 చూడండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని 29లో చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి 36వ వచనంలో, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పిస్తున్నాడు. గొర్రెపిల్లగా వచ్చినాడు, మన పాపములన్నీ ఆయన పైన మోసుకొని వధింపబడడానికి వచ్చినాడు. హల్లెలూయా, ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా, ఇప్పుడు వస్తాడు 2వ రాకడలు, బలవంతుని లెక్క వస్తాడు, గుర్రం మీద వస్తాడు, మేఘాల మీద వస్తాడు. అప్పుడు దీనుడై అసలు పడుకోవడానికి కూడా జాగ లేకుండా పశువుల తొట్టిలో పడుకోబెట్టినారు ఆయన. కానీ ఇప్పుడు అట్లా కాదు, రాజుగా వస్తున్నాడు, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా వస్తున్నాడు. హల్లెలూయా, అట్టి కృపను మనం పొందుకొని దేవుని యందు ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినము తండ్రి నైనా మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నైనా మాకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండునని మీరు చెప్పిన వాక్యమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రినైనా ప్రభరాత్రికాల సమయంలో తండ్రినైనా మీ యొక్క కృపను మా పట్ల కుమ్మరించండి. తను మా భారములన్నీ మీరు భరించి మమ్మలను విడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ సందేశం వినిచున్న మా ప్రియులు ఎవరైతే భారంలో కురింగిపోతున్నారు వారిని లేవనెత్తి వారి భారములన్నింటినీ తొలగించి విశ్రాంతిని దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు మీ సాక్ష్యములను తెలియజేయండి. మరియు మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.